తెలుగుదేశం పార్టీ పుట్టిందే తెలుగు ప్రజల ఆత్మగౌరవ నినాదంతో కంప్లీట్ గా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా. ఎందుకు అప్పుడు జాతీయ పార్టీ దాని నుంచి బయటపడాలి అని చెప్పే కదా ఆ పార్టీని పెట్టింది. అలాంటిది అదే పార్టీకి వెనకుండి మద్దతు ఇస్తున్నారు, కుట్రలు జరుపుతున్నారని ఇప్పుడు బయటపడింది. అంటే ప్రత్యక్షంగా మొన్న 2018లో పొత్తు పెట్టుకున్న తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఈ కుట్రలు బయటపడిన నేపథ్యంలో, పక్కన ప్రజా చైతన్య యాత్ర పేరుతో ప్రజల్లో ఉంటున్న ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద, ప్రధానంగా తెలుగుదేశం పార్టీ మీద ఈ సిచ్యువేషన్ ఎలాంటి ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది? ప్రజల నుంచి ఎలాంటి వ్యతిరేకత మొట్టగట్టుకునే అవకాశం ఉంటుంది? అయిపోయింది నిన్నటి ఎలక్షన్లో ఇంకా ప్రభావం, ఇంకా నెక్స్ట్ ఎలక్షన్ అంటే ఇప్పుడు ఇంకా జరగబోయేది మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి, తర్వాత వాకిట్లో ఏముండవు, స్థానిక అంశాలు ఉంటాయి. ఇంకోటి ప్రభుత్వ పాలన లోపల లోకల్గా ఎట్లుంది అన్నటువంటిది కూడా ఉంటుంది. అంటే లైక్ సంక్షేమ పథకాలలో ఏమైనా అవినీతి జరిగినా, వాళ్ళకి గిట్టుబాటు కాకపోయినా, ఇవ్వకపోయినా, ఏడిపిస్తున్నా, వీళ్ళు చెప్పినట్టు ప్రజలందరూ తీవ్ర ఆగ్రహంతో ఉండిపోయి రాష్ట్ర ప్రభుత్వం అర్జెంటుగా దిగిపోవాలన్న ఫీలింగ్ ఉంటే కనుక దీంట్లో చూపెడుతుంది. బట్ ఈ పొత్తుల ఎత్తులు ఇక్కడ వర్కౌట్ కాదు. ఎందుకంటే ఇంకోటి ఇక్కడ వీళ్ళు కలవట్లేదు కదా బీజేపీని. ఇక్కడ బేసిక్గా మొన్నటిసారి తేలిపోయింది ఏంటంటే కాంగ్రెస్తో పొత్తు అనేటువంటి దాన్ని ప్రజలు అంగీకరించాలి. ఎందుకు అంటే కాంగ్రెస్ మీద విపరీతమైన ద్వేషాన్ని మామూలుగా తెలుగుదేశానికి ఉండేది ఇదివరకు. అందువల్ల ఇప్పుడు కాంగ్రెస్ వర్సెస్ టీడీపీ ఉండేది, అప్పుడు బాబు వర్సెస్ రాజశేఖర రెడ్డి చిన్నారెడ్డి లేకపోతే ఇట్లా ఒకటి ఉండేది. అంత ఫ్రమ్ ద బిగినింగ్ పుట్టినప్పటి నుంచి, అంటే తెలుగుదేశం చిన్నప్పటి నుండి వాళ్ళు చూసింది కాంగ్రెస్ అంటే దుర్మార్గం అది అనే మైండ్ సెట్లో పెరిగినటువంటి తెలుగుదేశం నాయకులు, యూత్ కార్యకర్తలు కూడా, వాళ్ళలో కొంతమంది వీరాభిమానులు ఉంటారు, వాళ్ళు చంద్రబాబు ఏం చేసినా గొప్ప అని ఫీల్ అవ్వచ్చును. కానీ తెలుగుదేశానికి సపోర్ట్ చేసే ఓటర్లలో మిడిల్ క్లాస్, అబవ్ మిడిల్ క్లాస్ ఎక్కువ ఉంటారు. అలాగే తెలుగుదేశం పార్టీ వీరాభిమానులు కూడా ఉంటారు కదా, ఇప్పటికీ ఎన్టీఆర్ గారి పేరుతోనే ఆ పార్టీలో కంటిన్యూ అయ్యి వాళ్ళు దెబ్బతీశారు, వాళ్ళు వ్యతిరేకమయ్యారు. తటస్థులు అంటే తెలుగుదేశం అంటే నచ్చి బట్ పాలసీల దగ్గరకు వచ్చేటప్పటికి అంగీకరించలేనటువంటి వాళ్ళు కూడా తెలుగుదేశానికి వ్యతిరేకంగా ఓటేశారు. దాని ఇంపాక్ట్ తెలుగుదేశం కాంగ్రెస్ ల పొత్తు అనేటువంటిది చారిత్రక తప్పిదం. తెలుగు అనేది మన కమ్యూనిస్టుల భాషలో చెప్పాలంటే ముందేమో వ్యూహాత్మక ఎత్తుగడేశారు, ఆ తర్వాత చారిత్రక తప్పిదం అనేటువంటి జరిగింది. అదే టైంలో పార్టీ పాలసీ కూడా విరుద్ధమే కదా. అదే కదా, చారిత్రక తప్పిదం అంటే పార్టీ పాలసీలకు విరుద్ధం, ఎందుకంటే దాని ఇంపాక్ట్ నష్టపోయింది. ఇప్పుడు ఇంకా కాంగ్రెస్ ని గురించి రేపు పొద్దున ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి ఏం లేదు వీళ్ళు, కాంగ్రెస్ దుర్మార్గం అని చెప్పడానికి. ఇంకొకటి, రాష్ట్రం పరంగా అభివృద్ధి గురించి మాట్లాడాలంటే అసలు పరిపాలించింది వీళ్ళిద్దరు కదా ఇన్నేళ్ళు కూడా. ఇప్పుడు వైసీపీ ఫస్ట్ టైం ఇప్పుడు కొత్తగా వచ్చింది, వీళ్ళిద్దరే కదా పరిపాలించింది. అప్పుడు రాష్ట్రంలో కష్టాలు నష్టాలు ఉన్నాయంటే ఎవరిది బాధ్యత? ఇంతకుముందు నీదంటే నీదని తిట్టుకుంటూ కూర్చునేవాళ్ళు, ఇద్దరు కలిసి ప్యాకెట్కి ఎవరిదని చెప్తారు? అది మొన్న ఎలక్షన్ లో రిఫ్లెక్ట్ అయింది. ఇప్పుడు దాన్ని కవర్ చేయడానికి మళ్ళీ మీడియా చాలా జాగ్రత్తగా ప్రయత్నిస్తుంది, సోషల్ మీడియా పరంగా కానీ అటు కానీ. ఇటు పక్కన చూస్తేనేమో వీళ్ళు బీజేపీ దగ్గరికి రానియట్లేదు. బీజేపీ ఎందుకు రానియట్లేదు అంటే రేపు పొద్దున వచ్చిన తర్వాత మళ్ళీ తను బలపడి, ఇప్పుడు ఎప్పుడైనా సరే బీజేపీ మంచి ఓట్ బ్యాంక్ సిస్టమ్ లో ఉన్నప్పుడు తెలుగుదేశం లబ్ధి పొందింది, బీజేపీ నాశనం అయిపోయింది ఆంధ్రప్రదేశ్, ప్రజారాజ్యం నష్టపోయింది. ఇప్పుడు జనసేన అందుకనే అటు కాకుండా మొన్నటిసారి చేసినటువంటిది కాకుండా ఇటుకుంది. ఇప్పుడు వీళ్ళిద్దరూ ఉంటే తెలుగుదేశం పార్టీకి కష్టం. అందుకోసం అనే ఇవాళకి కూడా వాస్తవంగా అయితే ప్రత్యర్థిని ఎప్పుడు తిట్టుకుంటారు, ఇదివరకు కమ్యూనిస్టులు వీళ్ళందరూ తిట్టుకునేవాళ్ళు కదా. ఇప్పుడు వచ్చేటప్పటికి పవన్ కళ్యాణ్ని పొగుడుతుంది కానీ వీళ్ళు పవన్ గురించి ఏం మాట్లాడకుండా ఇంతకుముందు ఎంత దుర్మార్గంగా మాట్లాడారనేది తెలుసు కదా. అంటే ఇక్కడ కూడా ఒక వ్యూహాత్మక రాజకీయ ఎత్తుగడ. అయితే ఇక్కడ ఈ విచారణ తర్వాత, అహ్మద్ పటేల్ గారి విచారణ తర్వాత ఏమన్నా కీలక అంశాలు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది? ఈ ఉచ్చు మరింత చంద్రబాబు గారికి బిగుసుకునే అవకాశం ఏమైనా ఉంటుందా? అదే ఉండకపోవచ్చు అనుకుంటాను నేను. అంటే అహ్మద్ పటేల్ దాంట్లో అది లీగల్ గానే పోతారు, అంటే కొన్ని కీలక అంశాలు బయటకు రావు వస్తాయి. అంటే ఇంతవరకే దీన్ని ప్రొసీజర్ లో ఇంకేమన్నా కొత్త వస్తే కనుక ఇంకా ఇష్యూ డిఫరెంట్ ఉంటది. ప్రస్తుతానికైతే ఈ కేసులో వరకు ఆయన నాకు ఎవరు ఇచ్చారు తెలవదన్నా ఏదో చెప్తారు, దాని లీగల్ గా పోతే అక్రమ. కాబట్టి ఈడీ సిబిఐ లాంటి వాళ్ళు ఇన్వాల్వ్ అయితే గనక బాబు కష్టం, ఐటీ దగ్గరే ఆగిపోతే అక్కడితో ఉండిపోతుంది. ఈడీ వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారా లేదా అన్న దాని మీద అహ్మద్ పటేల్ స్టేట్మెంట్ కూడా అయ్యాక అది నాకు తెలవదు ఎవరిచ్చారు ఆ కంపెనీ అని కనుక ఆయన అంటే అప్పుడు ఆ కంపెనీలేంటి మూలాలేంటి తేల్చే బాధ్యత ఈడీకి సిబిఐకి ఇస్తారు. వాళ్ళు తీసుకుంటే కనుక ఖచ్చితంగా అప్పుడు వీళ్ళందరినీ అరెస్టులు చేస్తారు. అరెస్టులే జరిగితే కనుక మూలాల దాకా వెళ్తుంది. అక్కడ దాకా వెళ్తుందా లేదా అన్నటువంటిది అక్కడ కేంద్ర ప్రభుత్వం. ఇంకోటి ఇక్కడ వీళ్ళకి లీగల్గా కొన్ని సపోర్టింగ్ సిస్టమ్స్ ఉంటాయి, రోజుకు ఒక్కొక్క లిటిగేషన్ ఎట్లా క్రియేట్ చేయాలన్నటువంటిది
ఈ ప్లాట్ఫామ్ అంతా తెలుసు. ఎన్నో కేసుల్లో స్టేలు ఏళ్ల తరబడి ఆగినాయి అంటే పర్మనెంట్ స్టేలు, పర్మనెంట్ స్టేలు వర్క్ని ఎవరు, పర్మనెంట్ స్టేలు వచ్చినాయి అంటే విచారణకు సంబంధించి వీళ్ళకు ఉన్నటువంటి కమాండ్ ఉంది, లీగల్ మీద కమాండ్ ఉంది. అంటే నేను అనేది మేనేజ్ చేశారన్నాను, లీగల్ నాలెడ్జ్ చాలా ఎక్కువ ఉంది. కానీ అదే టైంలో కేంద్రం కూడా సీరియస్ గానే యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది. ప్రత్యర్థి తీసుకున్నా కూడా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ కంటే కూడా ఇలా చాలా ఎక్కువ ఉంది. అక్కడ సుప్రీంకోర్టు హైకోర్టులలో లీగల్ పరిజ్ఞానంతో ఎవరినైనా కార్నర్ చేయగలిగినటువంటి శక్తివంతులైనటువంటి టీం వీళ్ళకు ఉంది, బీజేపీకి కూడా లేదు. అది దాని వల్లనే మొన్నటిసారి కూడా మిస్ అయినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి అంత సులభం కాదు, చంద్రబాబు జోలికి రావడం అనేది అంత సులభం కాదు.